ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రరాజ్యం అమెరికానే గజగజ వణికిస్తుంది కరోనా వైరస్. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ అమెరికాలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా దేశం మొత్తం కరోనా వైరస్తో నిండిపోయిందని చెప్పవచ్చు. ఇటువంటి తరుణంలో అమెరికన్లు తమను తాము రక్షించుకోవడానికి కొత్తగా మార్కెట్లో ఏం కొంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు. అమెరికన్లు ఎక్కువగా ఇటీవల తుపాకులను బాగా కొంటున్నారట. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్న తరుణంలో అమెరికా దేశంలో ప్రస్తుతం తుపాకులకు బాగా గిరాకీ పెరిగిందట. ఇంతకీ ఎందుకు తుపాకులు కొంటున్నారు, ఎందుకు గిరాకీ పెరిగింది, తదితర అంశాలపై ప్రత్యేక కథనం. కరోనా మహమ్మారి లక్షల మంది అమెరికన్ల ప్రాణాలు తీస్తుందనే వార్తలు, శవాల గుర్తులు పడుతున్న వాస్తవాలు కండ్ల ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది తుపాకులను ఆశ్రయిస్తున్నారు. రాబోయే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై దోపిడీలు దారుణాలు జరిగే ఆస్కారం ఉన్నదనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఇక మార్చి నెలలోనే అమెరికన్లు ఖరీదు చేసిన తుపాకుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 20 లక్షలు. ఇదే విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం అమెరికాలో ఈ ఏడాది 80% తుపాకులు కొనుగోలు పెరిగినట్లు, అది కూడా కరోనా వైరస్ దేశంలో ఎంటర్ అయిన టైంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు అమెరికా దేశం FBI లెక్కలతో సహా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా దేశంలో ప్రజలు ఇంత మొత్తంలో తుపాకులు కొనుగోలు చేయడం కోసం రావడంతో మార్చి 16 నుంచి నెలాఖరు వరకు 1.2 మిలియన్ల మంది నేపథ్యాన్ని ప్రైవేటు డీలర్ల దగ్గర చెక్ చేశామని వివరించారు. కాగా అమెరికాలో గన్ కల్చర్ గురించి అందరికీ తెలుసు. ఎవరికి వారు విచక్షణారహితంగా స్కూల్లో మరియు షాపింగ్ మాల్స్లో చొరబడి తమ దగ్గర ఉన్న తుపాకులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కొన్నిసార్లు విచక్షణారహితంగా కాల్చేసిన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో తాజా పరిణామంతో కరోనా కంటే ఇది చాలా డేంజరస్ అని చాలా మంది అంటున్నారు. మరోపక్క తుపాకీ కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు వ్యక్తిగత భద్రత కోసమేనని దరఖాస్తు చేసుకుంటున్నారని గన్ కొనుగోలు చేస్తున్నారు అంటూ FBI చెప్పుకొస్తుంది.